వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపుపై అటు సినీ పరిశ్రమలోని నటీనటులు ఇటు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్ కు ఘన స్వాగతం పలికారు. మెగాస్టార్ ఇంట్లో సంబరాలు అంబరాన్నంటాయి. భార్య లెజనోవా, కుమారుడు అఖిరాతో కలిసి తన అన్నయ్య చిరు ఇంటికి చేరుకున్న పవన్ తల్లి అంజనమ్మ, అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖలకు పాదాభివందనాలు చేశాడు. అనంతరం మెగా ఫ్యామిలీ మొత్తం కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తన గెలుపుపై స్పందించి తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. తాము అందుకున్న విజయం తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన సాధించిన అఖండ విజయాన్ని అభినందిస్తూ చాలా మంది శుభాకాంక్షలు తెలిపారు. రైతులు, కార్మికులు, పారిశ్రామికవేత్తలు, సామాజికవేత్తలు, విద్యావంతులు, మేధావులు, మహిళలు, యువత ఇలా అందరూ ఈ విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలుగు ఇండస్ట్రీలోనే దర్శకులు, నటీనటులు, టెక్నీషియన్స్ అందరూ శుభాకాంక్షలు చెప్పారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ పరిశ్రమలకు చెందిన శ్రేయోభిలాషులు ఆనందాన్ని తెలిపారు. ఏపీలో కూటమి సాధించిన విజయాన్ని స్వాగతిస్తూ అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయం మా అందరిపై బాధ్యతను మరింత పెంచింది. రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ముందడుగు వేస్తామని అన్నారు. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ముందడుగు వేస్తాం. పవన్ కళ్యాణ్ పోస్ట్ చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please do like, share and subscribe. Please subscribe to Pregnya Media. Please like, share and comment if you like the video. Pregnya Media.